ఒక్క ఎకరాకు కూడా నీళ్ళు ఇవ్వడానికి తరం కాలేదు కాళేశ్వరం ప్రాజెక్ట్. ఎన్ని మాటలు చెప్పాడు కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి, ప్రపంచంలోనే గర్వించదగ్గ ప్రాజెక్ట్ అన్నాడు, బాహుబలి మోటార్లు అన్నాడు, ఇంతకు మించిన ప్రాజెక్టే లేదన్నాడు, కాళేశ్వరం ఒక అద్భుతం అన్నాడు. ఏమైంది ఈరోజు కాళేశ్వరం? మూడేళ్లలోనే మునిగిపోయింది. మరి ఇదేనా అద్భుతం? కాళేశ్వరం అద్భుతమైన అబద్ధం, కాళేశ్వరం అద్భుతమైన మోసం. కాళేశ్వరం నా మెదడు, నా చెమట, నా రక్తం అన్నాడు కదా కేసీఆర్ గారు. మరి ఈరోజు ఎక్కడ పెట్టుకుంటాడు కేసీఆర్ గారి తలకాయ? మూడేళ్లలోనే మునిగిపోయింది కాళేశ్వరం ప్రాజెక్టు. 80,000 పుస్తకాలు చదివిన అపార మేధావిని చెప్పుకుంటాడు కదా కేసీఆర్ గారు. మరి 80,000 పుస్తకాలలో ఇంజనీరింగ్ మీద ఎన్ని పుస్తకాలు చదివాడు, రీడిజైనింగ్ మీద ఎన్ని పుస్తకాలు చదివాడు? కాళేశ్వరం ప్రాజెక్ట్ ఈయనే ఆర్కిటెక్ట్ అయ్యాడు, ఈయనే డిజైనర్ అయ్యాడు, ఈయనే ఇంజనీర్ అయ్యాడు. ఆఖరికి ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టిన ప్రాజెక్టు మూడేళ్లు కాకుండానే మునిగిపోయింది. ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు రాజశేఖర్ రెడ్డి గారు కేవలం 33,000 కోట్లతో గ్రావిటీ బేస్డ్ మీద రూపొందించిన ప్రాజెక్ట్. కేసీఆర్ గారు